ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరగనుంది తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న లక్నో సూపర్ జైంట్స్ కెఎల్ రాహుల్ సారథ్యంలో టైటిల్ విజయం దిశగా సాగాలని చూస్తుంది అలాగే గతంలో మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ లో ఆడిన చివరి అడుగు తడబాటుతో కప్పు అవకాశాలను కోల్పోతూ వచ్చింది ఆర్సీబీ ఇక ఈసారి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఫైనల్లో కప్పు సాధించాలని కొత్త సారది డూప్లిసేట్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టుదలగా ఉంది దీంతో ఇరు జట్లకు ఈ రోజు కీలక పోరానే చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏ జట్టుకు ఓడిపోతే ఛాన్స్ ఉండదు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమి చెందిన జట్టు ఇంటి దారి పట్టక తప్పదు నెగ్గిన జట్టు క్వాలిఫైర్ టూ లో అర్హత సాధిస్తుంది చావో రేవో లాంటి ఈ మ్యాచ్ ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా సాగనుంది అయితే ఇరు జట్లలో పెద్దగా మార్పులతో బరిలోకి దిగినప్పటికీ హార్షిప్ లో మాత్రం ఓ సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది హర్షల్ పటేల్ స్వల్ప గాయం ఇప్పుడు తుది జట్టులోకి ఉంటాడా లేడా అనేది అందరిలోనూ టెన్షన్ గురిచేస్తుంది మొన్న గుజరాత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెయ్యికి దెబ్బ తగిలిన విషయం తెలిసిందే ఒకవేళ అతని గాయం తీవ్ర ైందైతే అతడి స్థానంలో ఆకాశ్ దీప్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది ఇకపోతే ఈ మ్యాచ్ కి ఎటువంటి వర్ష సూచన లేదు ఎలిమినేటర్ మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది